పట్టాలు ఇవ్వడం జీర్ణించుకోలేని చంద్రబాబు రామతీర్థం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాజీ మంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. నవరత్నాలలో భాగంగా కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు ఇంద్రపాలెం చీడిగ గంగనపల్లి కోవాడ రేపూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళీకృష్ణ, నారాయణమూర్తి, హౌసింగ్ ఏఈ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జీవోఆర్డీ భాస్కర్రావు లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. రేషన్ కోసం వెళ్తే షాపు తెరిచి ఉంటుందో లేదో తెలియదు, తెరిచి ఉంటే స్టాక్ ఉందో లేదో తెలియదు, తోస్తాడో తెలీదు, నాణ్యత ఎంత ఉందో తెలీదు. అతి త్వరలోనే జనవరి నెలలోనే ఈ గొప్ప కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి మీ ఇంటికే రేషన్ కార్డు, రేషన్ బియ్యాన్ని, రేషన్ సరుకుల్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. 5 గ్రామాల్లో 3462 ఇళ్ళు ఇస్తా ఉన్నామంటే, పట్టాలు ఇస్తున్నామంటే, ఒక పక్క ఇంకా ల్యాండ్ లెవెలింగ్ జరుగుతూ ఉంది. మొన్నటి వరకు, నివర్ వరకు తుఫాన్లు రావడం, భారీ వర్షాల వల్ల పని కొంచెం ఆలస్యమైంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం. తొలిదశ పని జరుగుతుంది, తొలిదశ పట్టాలు ఇస్తూ ఉన్నాం. ఫిల్లింగ్ జరిగి లేవలింగ్ అవుతున్న వెంటనే మీ అందరికీ కూడా కట్టుకునేదానికి వీలుగా అక్కడ అప్పగిస్తాము. ఈలోపు పట్టాలు తీసుకొచ్చి మన సిబ్బంది, అధికారులు, నాయకులు మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా, అధికారులు చెప్పినట్టుగా 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది మీరే కట్టుకోండి ఇల్లు, డబ్బులు మీ చేతిలో పెడతారు. రెండోది మీకు నిర్మాణ సామాగ్రి, స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ సరఫరా చేస్తారు, కూలీకి డబ్బులు ఇస్తారు, దగ్గరుండి మీరే ఇల్లు కట్టుకోండి. దీంట్లో కూడా ఒక విషయం చెప్పాలి, బయటకెళ్ళి మీరు సిమెంట్ కొనుక్కుంటే అది 350 ఎంత ఉంటుంది, బస్తా ఎంత ఉంది, ఇప్పుడు 400 ఉంది, కానీ సుమారు 225 రూపాయలకి గవర్నమెంటే కంపెనీస్తో మాట్లాడి నేరుగా సప్లై చేసే కార్యక్రమం చేస్తుందంటే మళ్ళీ అక్కడ కూడా మీకు మేలు జరుగుతుంది. ఇది కాకుండా 3 ఆప్షన్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. నేను ఇల్లు కూడా కట్టుకోలేను, మీరే కట్టబెట్టండి అయ్యా అంటే మన హౌసింగ్ అధికారులు దగ్గరుండి మీ ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కానీ నేను ఏం సూచిస్తున్నానంటే, ఒక మీ స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఇల్లు అనేది జీవితకాలంలో ఒక కళ. దాన్ని దగ్గరుండి మనం కట్టించుకుంటే నాణ్యత దగ్గర నుంచి ప్రతి అంశాన్ని మనం దగ్గరుండి పరిశీలన చేసి కట్టుకోవచ్చు.